మరో సకల జనుల సమ్మెకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు వెల్లడించారు. మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ రాష్ట్రంలోపై అధ్యయనం చేసి వారి యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చెప్పేసి మరి ఈ రోజు సభ జరుగుతా ఉన్నది. ఇవాళ మనం చెప్తా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు, వారి యొక్క గొంతమ్మ కొరికలు తీర్చాలని చెప్తా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా మరి తన ఇష్టానికో తన సొంతానికి కార్మికులు కోరుకున్నది ఏమీ లేదు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, ఇవాళ ఆయన యొక్క ఇంత అల్లుడు ఇతర కుటుంబ సభ్యులు టీ న్యూస్ కానివ్వండి, మరి ఇవాళ సమస్య తెలంగాణ కానివ్వండి, మన తెలంగాణ టుడే కానివ్వండి, వాటన్నిటికీ సబ్సిడీ ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు దారా నష్టం చేస్తున్నారు వాళ్ళ యొక్క కంపెనీలకి. మరి అంటే మార్చుకోబోతే ఆర్టీసీ కార్మికులతో కోరిక.